చంద్రబాబు నాయుడిని ఎలా నమ్మడం? చంద్రబాబు నాయుడిని 2014లోనే నమ్మి మోసపోయామంటున్నారు ప్రజలు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, అందరూ పెన్షనర్లు, అవ్వ తాతలు అందరూ, ఆ ప్రజలందరూ మోసపోయారు 2014లో చంద్రబాబు నమ్మి. అందుకనే 2014 ఏమో మేనిఫెస్టో చెప్పిన మాటలు లేకుండా అవి డిలీట్ చేసి ఎక్కడ దొరకకుండా చేసి ఇప్పుడు 2014ఏ నిలదీస్తుంది. ఇంకా 2024లో చంద్రబాబు నాయుడిని ఎలా నమ్మాలని ప్రజలు అంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా 2 వారాల వ్యవధి కూడా లేదు. దీంతో నేతలు ప్రచారాలతో హోరిస్తుండగా అధినేతల హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసింది. 2014 మేనిఫెస్టోను కంపేర్ చేసుకుంటూ అందులో నెరవేర్చిన హామీలను వివరిస్తూ 2024 మేనిఫెస్టోను తెరపైకి తెచ్చింది. ఈ సమయంలో టీడీపీ 2024 మేనిఫెస్టో సంగతి కాసేపు పక్కన పెడితే 2014 మేనిఫెస్టో ప్రస్తావన తెరపైకి వస్తుంది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిలో ఎన్ని నెరవేర్చాలనే చర్చ విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో 2014 మేనిఫెస్టోలోని 600 హామీల్లో కొన్ని హామీలు అవి అమలైన విధానం ఇప్పుడు చూద్దాం. రైతు రుణమాఫీ 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుభవం, మోడీ కలయిక, పవన్ కళ్యాణ్ చేయుత వంటి కారణాల కంటే అతిపెద్ద కారణం మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్న రైతు రుణమాఫీ హామీ. జగన్ మాత్రం తనకు సీఎం అనుభవం లేకపోయినా ప్రాక్టికల్గా ఆలోచించి తాను రుణమాఫీ చేయలేనని చెప్పేవారు. కానీ అప్పటికే 10 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు తాను చేస్తానన్నారు. ఇంకేముందు రైతులంతా బాబుకి మద్దతు తెలిపారు, ఓట్లేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు ఆ రైతుల్ని దారుణంగా వంచారు. ఆ మేనిఫెస్టో ప్రకారం 87,612 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 24,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసి మమా అనేసారు. ప్రశ్నించిన ఆ జర్నలిస్టులను సైతం వెటకారంగా మాట్లాడారు. అంటే ఏరు దాటాక ఓడు మల్లన్న, కాస్త బోడి మల్లన్న అయినట్టు అన్నమాట. మహిళల భద్రత, డాక్టర్ రుణాలు, రైతులను అలా ఆకర్షించి ఇలా వంచిన చంద్రబాబు మహిళల విషయంలో కూడా అదే పందాగా అనుసరించారని చెప్పాలి. ఇందులో భాగంగా డాక్టర్ రుణాలు రుణమాఫీ అన్నారు, కానీ చేయలేదు. చివరికి 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ డాక్టర్ మహిళని మభ్యపెట్టాలని చూశారని కామెంట్లు కూడా వినిపించాయి. కానీ మహిళల ముందు చంద్రబాబు ఎన్నికల పాచిక పారలేదు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో మహిళలకు భద్రత అనే హామీ కూడా ఉంది. కానీ చంద్రబాబు టీడీపీ హయాంలో కాల్మణి సెక్స్ రాకెట్తో ఎంతోమంది మహిళల జీవితాలు బొగ్గిపాలయ్యాయి. ఒకానొక సమయంలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అయినా కూడా నిందితులపై చర్యలు కరువయ్యాయనే కామెంట్లు వినిపించాయి. ఒక మహిళ ఎమ్మార్వోని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టు పట్టుకొని ఇచ్చడం అనేది కూడా అందులో బయటకు కనిపించిన ఒక ఉదాహరణ మాత్రమే. బీసీల పార్టీ అని చెప్పుకొని చంద్రబాబు వారికి తనదైన శైలిలో వంచారనే కామెంట్లు నాడు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు బలమైన కారణాలనే 2014 ఎన్నికల సమయంలో బీసీలకు 10,000 కోట్లతో బడ్జెట్ కేటాయింపులు, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 33.5% రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు, చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి అంటూ మేనిఫెస్టోలో కబుర్లు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తానని అన్నారు. జాబు బాబు ప్రాస కోసం మాత్రమే బాబు రావాలంటే జాబు రావాలి, కేవలం ప్రాస కోసం రాసుకున్న లైన్ అనే విషయం తెలుసుకోవడానికి ఏపీ యువతకు ఎక్కువ కాలం ఏమి పట్టలేదు. బాబు హయాంలో సుమారు 100,000 ఖాళీలు ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వలేదు, 10,000 నిరుద్యోగ భూతిస్తామన్నారు. ఈ 5 ఏళ్ల కాలం గడిచిన చివరిలో 2,000తో సరిపెట్టారు. అది కూడా జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన అతి కొద్ది మందికి మాత్రమే అందించాడు, అది కూడా టీడీపీ వాళ్ళకు మాత్రమే. చంద్రబాబు నాయుడు హయాంలో జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, కానీ అది ఒక పెద్ద మోసంగా మారింది. 142,000 ఖాళీలు ఉండగా వాటిని 70,000 పరిమితం చేసి అందులో 20,000 ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి చివరికి 2,000 పోస్టుకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. మెగా డిఎస్సి అని ఊసే ఎత్తలేదు. వీటితో పాటు చంద్రబాబు ఎన్నికల వేళ హామీలు ఇచ్చి అధికారంలోకి వంచిన హామీలు చిత్తానే పెద్దగానే ఉంది. పండింటి బిడ్డకు 10,000 అన్నారు, కానీ ఇవ్వలేదు. ఆడబిడ్డ పేరుతో 30,000 డిపాజిట్స్ అన్నారు, అది జరగలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు, అది జరగలేదు. ఆరోగ్యశ్రీ మెరుగుపరచకపోగా నిర్వీర్యం చేశారు. అందులో భాగంగానే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అమలు కాకుండా చేశారు. కాపులకు
ప్రతి ఏటా 1000 కోట్లు చెప్పిన 5 ఏళ్ళలో 5000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా మొత్తంగా 1500 కోట్లు మాత్రమే ఇచ్చాడు 5 ఏళ్ళలో. ఇది మచ్చుకు కొన్ని మాత్రమే, అది కూడా టీడీపీకి సంబంధించిన కాపులు కొందరికి మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఇది అన్నం అంత అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూసినా అన్నము పట్టుకొని చూసినా సరిపోతుంది అంటారు చాలామంది పెద్దవాళ్ళు కూడా. అన్నము అంతా ఉడికి ఉడికిందా లేదా అంతా పట్టుకోవాల్సిన ఒక మెతుకు పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అంటారుగా. అలాగే చంద్రబాబు నాయుడు ఒక్క హామీ, అప్పుడే చంద్రబాబు నాయుడిని ఏదైనా ఒక్క హామీ అన్నా మంచిది చూస్తే తెలిసిపోతుంది చంద్రబాబు ఎలాంటిది. అందుకనే 2014 ఎన్నికలే సరి ఆ మేనిఫెస్టోని చూస్తేనే తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తాడు, ఏ విధంగా నెరవేర్స్తాడు ఇచ్చిన హామీలు అనేది అంటూ చాలామంది 2014 ఇంకా నిలదీస్తున్నారు. ఇంకా 2014 మోసం చేసి ఇంకా 2024 2024 ఏం చేస్తాడంటూ చాలామంది నిలదీస్తున్నారు. ఇక్కడ గుప్పెడు మెతుకులు బట్టి చూసుకున్నా తెలిసిపోతుంది 2014 చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ పత్రం వెబ్సైట్లో కూడా కనిపించకుండా చేసిన వైనం ఇక్కడే తెలిసిపోతుంది. అసలు ఎక్కడ వెబ్సైట్లో కానీ టీడీపీ దాంట్లో కానీ ప్రభుత్వంలో వెబ్సైట్లో కానీ ఎక్కడ కనిపించకుండా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ దాంట్లోనే ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక మేనిఫెస్టో, అంతేకాకుండా సెక్రటరేట్లో కూడా పెద్దగా అవన్నీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలన్నీ పెట్టడం కూడా చూసాము. ఆ మీడియా కూడా వాటిని అంతా చూపించడం కూడా చూసాము. అది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ విశ్వసనీయత నమ్మకం. అంటే చంద్రబాబు నాయుడు ఊరికే నేను 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 14 ఏళ్ళు సీఎం అని చెప్పుకుంటాడు కానీ వేస్ట్ అనమాట. దోచుకోవడానికి తప్పితే దేనికి పనికిరాడు.